అందరికీ నమస్కారం. శ్రీనివాస్ కున్సెట్ ఛానల్ స్వాగతం. వర్షం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అయితే నేరుగా మన వీడియోలు మీకే చేస్తే ఈరోజు ఏపీ హైకోర్టు ఒక సంచలన నిర్ణయం అనేటువంటిది తీసుకుంది. ఏంటి అంటే ఎంపీటీసి జెడ్పీటీసి ఎలక్షన్ల నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. ఈ నెల 15వ తారీఖున జరగవలసినటువంటి ఈ ఎలక్షన్స్ని ఆపేయాలంటూ ఆదేశాలు అనేటువంటి జారీ చేసింది. ఒక 6 వేసిన పిటిషన్లు అన్నింటినీ కూడా పరిశీలించి ఎలక్షన్ కమిషనర్కి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దాని మీద విచారించిన హైకోర్టు ఇందులో మంచి చెడ్డలు ఇంకా పూర్తిగా విచారణ జరపాలి కాబట్టి అప్పటి వరకు ఎలక్షన్లు నిలుపుదల చేయాలని చెప్పి ఒక ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఒక 6 వేసిన పిటిషన్లు అనేటువంటిది పరిశీలించిన తర్వాత అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అభ్యర్థులు అటు అలాగే ఓటర్స్ కూడా యాంబిగ్యూటీలో సందిగ్ధంలో పడిపోయారు. ఎలక్షన్స్ మొదలైన దగ్గర నుండి కూడా పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయా లేదా అనేటువంటి ఇబ్బందులు పూర్తయి. సంవత్సర కాలం గడిచిన తర్వాత ఎలక్షన్ జరిగే అలాగే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరిగిపోతాయని అనుకున్నారు. అయినప్పటికీ కూడా స్టే విధిస్తూ నిలుపుదల చేసిందన్నమాట. అయితే ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తుందా లేకపోతే ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే ఎత్తేమని చెప్పి అడిగి ఎలక్షన్ జరిపిస్తారా లేకపోతే ఎప్పుడు ఎలక్షన్ జరపమంటే అప్పుడే జరుపుతాం అని చెప్పి ఉంటారని చూడవలసి ఉంది. ఇది ఎందుకు అలా జరిగింది అనేటువంటిది పూర్తి వివరాలు జడ్జిమెంట్ తొలగి వివరాలు చదివితేనే కానీ మనం పూర్తిగా చెప్పలేము. జడ్జిమెంట్ రావడానికి కూడా ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. జై హింద్. భారత మాతాకి జై.